దేవునికి మహిమ కలిగినిగాక ప్రభునందు ప్రియమైన దేవుని పెళ్లారా బాగున్నారా దేవుడు తన మహాదయని బట్టి రాత్రి అంతా ఆయన కురపల మనలను జ్ఞాపం చేసుకొని ఇవరే కాల సమయంలో మరొక్కసారి చక్కటి సమయాన్ని ప్రభు మనకిచ్చారు ఇచ్చిన ప్రభుని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ దినాన్ని ప్రభు మనం మనమందరం కలిసి ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అందరం సిద్ధపడదాం ఒక చిన్న మాట పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేసుకోవడానికి మనం అందరం సిద్ధపడదాం రోమిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం నాలుగవ వచనములో ఈ రీతిగా పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కావున నా సహోదరుల మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకే మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులైతి దేవునికే మహిమ కలుగుని గాక ప్రియమైన దేవుని యొక్క సన్నిధులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాలుగవ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నమాట నా సహోదరు మనము దేవుని కొరకు ఫలములు ఫలమును ఫలించినట్లు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఎందుకు ఆయన రక్తం చేత మనల్ని కడిగాడు ఎందుకు తన ప్రాణాన్నిచ్చి మనల్ని విమోచించాడు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఎందుకు మన కొరకు ఆయన దారిపోశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉంది ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంది అంటే మీరు దేవుని కొరకు ఫలములు ఫలించాలి దేవునికి మహిమ కలుగునిగాక ప్రియమైన దేవుని పిల్లరా మనం అందరము ఫలములు ఫలించాలని దేవుని యొక్క ఫలాలు మన హృదయాల్లో మన జీవితాల్లో కనిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు అయితే ఫలములు లేనటువంటి చెట్టును ఏ విధంగా చేశాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం నిజమే ఒక చెట్టును ఏసయ్య ఆ యొక్క తోట యజమానుడు ఇంచుమించు మూడు సంవత్సరాలను చూస్తూ ఉన్నాడట కానీ ఆ చెట్లు ఏం కనబడదంటే ఫలాలు కనబడలేదు అప్పుడు తోట మనల్ని పిలిచి ఆ యజమాని అంటున్నాడు తోటమాలి తోటమాలి ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి చెట్టు అన్నీ నేను చూస్తున్నాను కానీ ఎంజూరుపు చెట్టు చూస్తున్నావే ఇది నేను మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాపు కాస్తుంది కానీ ఇది కాపు కాయడం లేదు కాబట్టి ఈ చెట్టు తీసేసే ఇక్కడ నేల పాడైపోతుంది కదా వ్యర్థమైపోతుంది కదా మరొక చెట్టు వేద్దాం ఆ మరొక చెట్టు వేస్తే అది బాగా పలిస్తుందేమో అని ఆ తోటమాలితో యజమానుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క పురిమైన వాళ్ళట నిజంగా తోటమాలి ఎంత ప్రేమ గెలిన వాడు అండి వెంటనే అయ్యా ఒక్కసారి నా మాట వినండి ఒక్క సంవత్సరం కూడా దాన్ని నేను దాని చుట్టూ వేరు వేళ్ళు తవ్వుతాను వేర్లు ఆ యొక్క మందేస్తాను నీళ్లు పెడతాను అది ఫలిస్తుందని ఆశ నాకు ఉంది అది ఫలించకపోతే సరే అప్పుడు మీ మాట ప్రకారం దాన్ని తీసివేస్తాను అని ఒక చక్కటి వినయము గినటువంటి సందర్భాన్ని వినయం కలిగినటువంటి మాటలను ఆ యొక్క తోటమాలి మాలి మాట్లాడిన సందర్భం జ్ఞాపకం చేబడుతుంది ఎందుకు అని అంటే మనం ఫలించాలి దేవుని యొక్క సందులో వ్యవహార దర్శన పత్రికలో ప్రభు అంటాడు మీరు ఫలించుట నా తండ్రికి ఇష్టం అంటాడు మీరు బహుగా ఫలించుట నా తండ్రికి ఇష్టం అంటాడు నా ప్రియమైన వాళ్ళరా మన కుటుంబాల్లో మనం ఫలించాలి మనము చేసే ఉద్యోగాల్లో మనం ఫలించాలి మనం నడిచేటువంటి నడవడికల్లో ఫలించాలి మన యొక్క పిల్లల మధ్యలో మనం ఫలించాలి అలాగే మనం చేస్తున్న ఆఫీసుల్లో మనం ఫలించాలి మనం చేస్తున్నటువంటి కూలి పనుల్లో మనం ఫలించాలి నువ్వెక్కడైనా తోటలుగా ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రతి పనిలో కూడా ఫలించాలి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు వివరికాల సమయంలో అటువంటి ఆశ్రదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించాలని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచునిగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంహూడువైన మాతండి కృపా మైడ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నీ అపారమైన ప్రేమలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక చక్కటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని దేవా గ్రామాన్ని దీవించండి ఆస్వాదించండి మీ కాపుదల మీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి బిడ్డలు ప్రార్థిస్తున్న ప్రతి అంశములు నెరవేర్చండి ప్రతి కార్యాలను వారి జీవితాల్లో నెరవేర్చి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి రాష్ట్ర ప్రజలను ప్రతి గ్రామాన్ని ప్రతి పట్టణాన్ని కూడా మీరు దీవించండి ఆశృతించి ఉన్నతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి అలాగే మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేశంలో ప్రతి గ్రామాలను ప్రతి రాష్ట్రాలను ప్రతి ప్రాంతాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శాంతి సమాధానంతో వదలడానికి సహాయం చేయండి మరి ఇంకా ప్రభా మా గ్రామం నుండి మా దేశంలో నుండి మా ప్రాంతాల నుండి అనేకమైన దేశాల్లో పనిచేస్తున్న ప్రియ బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకోండి కొంతమంది ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు తండ్రి కొంత ఎంతోమంది బిడ్డలు పొడప శ్రమ పడుతున్నారయ్యా వారికి శ్రమ తగ్గినటువంటి ఫలితాన్ని కూడా వారు పొందుకోలేకపోతున్నారు అటువంటి బిడ్డలందరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క కాపుదల భద్రత చేయండి వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము దేవా ఆ బిడ్డలు అనుగ్రహించడానికి సహాయం చేయండి దేవా ఆ యొక్క గ్రామాన్ని దీవించండి సంఘాలను దీవించండి ప్రభ మధుముఖ్యంగా ప్రభా ఆయా దేశాల్లోని బిడ్డల ప్రభ కుటుంబాలను విడిచి భార్యలను విడిచి భర్తలను విడిచి తల్లిదండ్రులను విడిచి ప్రభ ఎంతగానో ప్రయాసపరుచుంట వారి ప్రయాసకు తైనటువంటి ప్రతిఫలము దీవెనాస్త్రదాలు వారికి సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించండి వారిని మీరే దీవించండి ఆస్వాదించండి వారి కుటుంబాలు చుట్టూ ఈ పరిశుద్ధ అగ్నిని ప్రాకారంగా వచ్చి నడిపించి మీ గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించండి ఇది నాన్ని మరొక్కసారి మీకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీరే దీవించి ఆశ్రవదించి ఉన్నతమైన కార్యాలు జరిగించండి మరో ఈ దినాన్ని పుట్టినరోజు చేసుకునే బిడ్డలను వివాహ దినాలు జ్ఞాపకం చేసుకునే బిడ్డలను కూడా ఆయా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో ఉన్నతమైన దీవెనకరమైన ఆశ్రతకరమైన కార్యాలు వారందరి జీవితాల్లో జరిగించి మీరే మహిమ పొందమని కాల సమయాన్ని మరొకసారి మీకు అప్పగించుకుంటూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆశ్రవదించి ఘనమైన కార్యాలు జరిగించి మీరే ఘనతా మహిమ పొందరని ఏస్తు క్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నమ్మలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయొచ్చు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించను గాక ఆమెన్